గాజువాక నియోజకవర్గం టీడీపీ పార్టీ ముఖ్య నాయకులు పల్లా శ్రీనివాసరావు పార్టీ కార్యాలయంలో ప్రెస్ మీట్. ఈ 5 సంవత్సరాల్లో మీరు అడిగారా? దాని అడగరు. ఓ పక్క నుంచి గంగవరం పోర్టులో బుక్ సప్లై చేయకుండా ఉండి వాళ్ళు స్ట్రైక్లో ఉన్నారని ఒకటో ఆపితే ఆల్రెడీ హైకోర్టు డైరెక్ట్ ఇచ్చింది. ఇక్కడ నుంచి అక్కడ కోర్టుకు వెళ్ళి అక్కడి నుంచి తీసుకొని వచ్చి ఆ బుక్ సప్లై చేయండి, ఉత్పత్తిని ఆటంకం కలిగించండి. అది కూడా అమలు జరగలేని చేతగాని ప్రభుత్వం ఈ జగన్ ప్రభుత్వం. అలాంటి వ్యక్తి మేము ప్రైవేట్గా నాపేడని చెప్పడం శోచనీయం. ఇక్కడ ఉన్న అభ్యర్థి కానీ ఈ వైఎస్ఆర్ వాళ్ళకి కానీ ఈ యొక్క ప్రైవేటీకరణ మాట్లాడే నైతికతను కోల్పోయారు. ఎందుకంటే ఏ రోజు మద్దతు తెలియచేయకుండా ఈరోజు చేసినటువంటి ప్రైవేటీకరణ అడ్డుకుంటామని చెప్పడం శోచనీయం. థ్యాంక్ యూ. అధికారానికి వచ్చినటువంటి మరుక్షణమే జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి దురాగతాలు నిర్మాణాలు ఈ 5 సంవత్సరాలుగా ఈ వర్గాల మీద యథేచ్ఛగా సాగింది. కోడికట్ కేసు మొదలుకొని డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని చంపి పార్సల్ చేయడం, అట్లాగే నాకు నచ్చాలనేటువంటి ఒక అధికారిని చంపి పైశాచికమైనటువంటి చర్యలు కూడుకోవడం, అట్లా విశాఖపట్నంలో డాక్టర్ సుధాకర్ అనేటువంటి డాక్టర్ గారిని మోడీ ప్రభుత్వం చేసినటువంటి అత్యంత పాశకమైనటువంటి చర్యలుగా మేము భావిస్తున్నాం. కానీ గతంలో ఏబిసిడి వర్గీకరణ చేర్చాలనేటువంటి ఒక కారణం చేత చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని మేము వ్యతిరేకించి జగన్మోహన్ రెడ్డి గారికి స్వీయమైన మద్దతును ప్రకటించాం. ఆయన అధికారం వచ్చే వరకు నిరంతరం శ్రమించాం. కానీ మాకు ఆయన ఇచ్చినటువంటి గిఫ్ట్ ఏంటంటే హత్యలు, మరణభంగాలు, ఆస్తులను దోపిడీ చేయటం, ప్రశ్నించే గొంతుకుని నొక్కేయటం. ఈ దుర్మార్గం అనేటువంటిది ఈ 4.5 సంవత్సరాలుగా మేము అనుభవించాం, అనేక విజ్ఞప్తులు చేశాం. కానీ దేనికి వారు స్పందించలేదు. తిరిగి మా మీద కేసులు పెట్టి దాడులు చేసేటువంటి పరిస్థితి లెక్కించుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి నిర్ణయించుకుని గత నెల 23వ తారీఖున చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో తెలుగుదేశం పార్టీ సపోర్ట్ చేయాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. అందులో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మా కార్యవర్గం అంతా కూడా ఎక్కడికి తీర్మానం చేసి రేపు జరుగుతున్నటువంటి ఎన్నికల్లో కూటమి అభ్యర్థులని నెగ్గించుకోవాలి, రాష్ట్రాన్ని కాపాడుకోవాలి, అలాగే యువత ప్రభుత్వం కాపాడుకోవాలి, అలాగే ఎస్సీ బీసీ మైనార్టీల యొక్క హక్కులను కాపాడుకోవాలనేటువంటిది ప్రధానంగా మేము నిర్ణయించుకుని మన తెలుగుదేశం బీజేపీ జనసేన కూటమిని నెగ్గించాలని చెప్పి మీ గౌరవ పత్రికే ముందు ద్వారా ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాం. ముఖ్యంగా రాజ్యాంగ